हेलो फ्रेंड्स वीडियो इंटी स्थला एला कोलवा इन टर्म्स आफ् स्क्वेर फीट यानी स्क्वेर यार्ड्स यानी सेंट्स यानी इवे तेयर मुझे गुर्तपेवा मूड सेंट अंटे 435.6 स्क्वेर फीट अदे सेंट ने स्क्वेर यार्ड्स 48.4 स्क्वेर यार्ड्स अदे स्क्वेर यार्ड ने स्क्वेर फीट 9 स्क्वेर फीट इप्पुड एग्जांपल 29/37 उन्ना ल्यांड नि तीसुकुंदाम दीन्नि ई ल्यांड मनं स्क्वेर फीट लो उन्ना ल्यांड नि एन्नि सेंट्स अलाने एन्नि स्क्वेर यार्ड्स एला चूडालन्नदि चेप्पिना चूडंडि इप्पुडु ई 29/37 अंटे मोत्तं एंत वच्चिंदि मनकि 1073 स्क्वेर फीट वच्चिंदि दीन्नि आल्रेडी मनकु तेलुसु ओक सेंट अंटे 435.6 अनि सो इप्पुडु ई 1073 नि ई 435.6 तो डिवैडेड चेयंडि అప్పుడు మీకు అది సెంట్స్ లో కన్వర్ట్ అవుతుంది. చూడండి 1073/435.6 2.46 సెంట్స్. సో ఇప్పుడు సెంట్స్ నుండి స్క్వేర్ యార్డ్స్ కి ఎలా మనకి ఏదైతే 2.46 సెంట్ వాల్యూ వచ్చిందో దాన్ని సింపుల్ గా 48.4 తో మల్టిప్లై చేయండి. ఎందుకు ఒక సెంట్ అంటే 48.4 స్క్వేర్ యార్డ్స్ అని మనం ముందుగానే చెప్పుకున్నాం. సో ఇప్పుడు 2.46 ఇంటూ 48.4 చేస్తే మనకి మొత్తం 119 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది. సో ఇప్పుడు ఈ స్క్వేర్ యార్డ్స్ ని మళ్ళీ స్క్వేర్ ఫీట్ కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లై స్క్వేర్ యార్డ్స్ వాల్యూ బై 9. సో 119/9 1071 స్క్వేర్ ఫీట్. సో ఇలా ఏరియా యూనిట్స్ ని కన్వర్ట్ చేసుకోవాలి. వీడియోస్ లో కొంచెం నాయిస్ ఉండొచ్చు, కొంచెం యాక్సెప్ట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ లో ఈ నాయిస్ ని అయితే ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే ఈ రోజు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మీ డౌట్ని క్లారిఫై చేస్తాను. దిస్ ఈస్ అక్బర్ సైనింగ్ ఆఫ్. బాయ్.